అందుకే మనకి శంకర విజయంలో కథలో ఉభయ భారతీదేవి శంకరుడికి వేసిన ప్రశ్న ఏమిటి అంటే ఈ ప్రశ్న వేస్తుంది, ఏమని, శుక్లపక్ష కృష్ణపక్షాలలో స్త్రీ పురుషులలో మారే కళలు ఏమిటి అని అడుగుతుంది తల్లి. చాలామందికి పై పైన కళ చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే అది కామశాస్త్రపరమైన ప్రశ్న వేసిందే కానీ ప్రశ్న, అందుకోసం శంకరుడు వారు బయలుదేరారు, మారు వేషం వేసుకున్నారు. అసలు కామశాస్త్రం అంటే కూడా అవగాహనే అయితేనా? కామశాస్త్రం అంటే ఇప్పుడు మనం అనుకునేటువంటి ఈ అసహ్యకరమైన అశ్లీలకరమైనటువంటి ఈ పత్రికలు గుప్పిస్తున్న శాస్త్రం కాదు, ఇతర దేశాలు అనుకుంటున్న ఎడ్యుకేషన్స్ కూడా కావు. ఇక్కడ ప్రతిదీ విద్యా విజ్ఞానం. మానవుడు అంటే ఏమిటి, వాడి దేహం అంటే ఏమిటి, స్త్రీ పురుష దేహ నిర్మాణాల్లో ఉన్నటువంటి తేడాలు ఏమిటి, వాటికి ప్రకృతికి ఉన్నటువంటి సూక్ష్మమైన ఆధారాలు ఏమిటి, వీటిలో ఈ చైతన్యం ఎలా ఉద్భవిస్తున్నది, ఇవన్నీ పరిశీలించి పరిశీలించి కామశాస్త్రం కూడా పరమావధిగా ఎటు తీసుకువెళుతుందంటే పరబ్రహ్మ చింతన వైపే తీసుకువెళుతుంది. ఆ కామశాస్త్రాన్ని ధర్మబద్ధం చేసుకునే దాంపత్య జీవితం, గార్హస్థ జీవితం, అందులో ఏ విధంగా ప్రవర్తించాలి, ఇవన్నీ తెలియజేసే శాస్త్రం అది. అది విశేషం అందులో చెప్పబడింది.